హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే రిషార్ట్స్. సో ఇరు జట్లకి కూడా ప్లే ఆఫ్స్ అవకాశం లేని ఒక ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్లో ఫినిష్ లక్నో సూపర్ జాయింట్స్ బాగా చేసింది. ముంబై ఇండియన్స్ ఎట్ అనదర్ లాస్ వాళ్ళకి. అండ్ 10th ప్లేస్లో ఉన్నారు టేబుల్లో లక్నో సూపర్ జాయింట్స్, 14 పాయింట్స్ ఉన్నాయి. కానీ ఆ నెట్ రన్ రేట్ లాస్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి 2-3 మ్యాచ్ల ద్వారా, దానివల్ల ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, సి మీకు మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కానీ ఇరు టీంలు కూడా దే ట్రై టు డూ సంథింగ్ విత్ దర్ కాంబినేషన్. అండ్ బుమ్రా రెస్ట్ ఇచ్చారు, తిలక్ ఇంజరీ కారణంగా లేడు. అండ్ దాంతో డివాల్ బ్రేవిస్ని, తర్వాత రొమారియో షెఫర్డ్ని కూడా టీంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కనిపించింది అక్కడ ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి. దేవదత్ పడికల్ ఓపెన్ విత్ కేఎల్ రాహుల్, పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయాడు దేవదత్ పడికల్, అబ్సల్యూట్లీ నో ఇంపాక్ట్ వాట్స్ ఎవర్. దాని తర్వాత కూడా సరే కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు అనుకుంటున్న సమయంలో ఎక్కడ కూడా ఆ స్కోర్ ముందుకెళ్తుందన్న నమ్మకం అయితే కలగల. నువ్వన్ తుషార్ అద్భుతంగా 3 వికెట్లు తీశాడు, పీయూష్ షావులో 3 వికెట్లు తీశాడు. అర్జున్ టెండూల్కర్కి ఏమింటి పిక్చర్ ముంబై ఇండియన్స్కి? ఫస్ట్ ఓవర్ బాగా వేసాడు అతను, సెకండ్ ఓవర్ వాజ్ ఆల్సో డీసెంట్, బట్ తను వేసేటప్పుడు 2 సిక్స్లకి వెళ్ళిపోయినది కొంచెం లింపింగ్ అవ్వడం, కొంచెం ఇబ్బంది అవడంతో వెళ్ళిపోయాడు. అండ్ అతని ప్లేస్లో తర్వాత అతని బౌలింగ్ కంటిన్యూ చేద్దామని వచ్చిన ధీర్ని బాగా గట్టి కొట్టేశారు. పూరన్ ఓవర్ 29 రన్లు కొట్టాడు. సో దట్ వాజ్ అ వెరీ డిఫైనింగ్ ఓవర్ అనిపించింది. బట్ యాజ్ అ హోల్ పూరన్స్ బ్యాటింగ్ వాస్ వెరీ లెవెల్, ఎందుకంటే కేఎల్ రావల్ అగైన్ వాజ్ స్ట్రగ్లింగ్. కేఎల్ రావల్తో ఏంటి అంటే కనుక హీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు ప్లే దోస్ పూరన్ కైండ్ ఆఫ్ నాక్స్. ఆ రేంజ్ ఆట ఉంది అతని దగ్గర. నేను ఇప్పటికీ చెప్తా T20 బ్యాట్స్మెన్లో ఇండియాకి సంబంధించి అతనికి ఉన్నంత రేంజ్ ఏ అదర్ T20 బ్యాటర్కి లేదు, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు, దాన్ని వాడుకోవట్లేదు. ఆ విధంగా ఎందుకో అతని ఆట అటువైపు మళ్లించాలనే ఆలోచన లేకుండా పోయి స్ట్రైక్ రేట్ ఈజ్ ఓవర్ రేటెడ్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం, ఇలా స్టార్ట్ చేయడం, బహుశా ఇప్పుడు ఒక ఆ మోటివేషన్ కూడా పోయిందేమో. ఎందుకంటే మధ్యలో 2 మ్యాచ్లు బాగా ఆడాడు, 39 కొట్టాడు, 85 కొట్టాడు, బాగా ఆడాడు అప్పుడు. బట్ సమ్ వరల్డ్ కప్కి సెలెక్ట్ కాలేదని ఒక మోటివేషన్ పోయిందేమో. అండ్ దెన్ ఆల్ ఈజ్ నాట్ వెల్, ఏమో మనకు అనిపించినంత వెల్ ఉందా కాదా అనేది నాకైతే అర్థం కావట్లేదు అక్కడ. బట్ ఎనీవే యు ఆర్ స్ట్రగ్లింగ్. 134 బట్ మంచి 50 అయితే కొట్టాడు. 2 షాట్లు పీయూష్ షావులను భలే కొట్టాడు, ఆ స్వీప్ షాట్ కానీ ముందుకు వచ్చి కొట్టింది, కానీ వాజ్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. కానీ పూరన్ మాత్రం వేరే లెవెల్, అంటే రాహుల్ స్లో అవుతున్నాడు అనే ఇంప్రెషన్ ఏదైతే కనిపిస్తుందో పూరన్ దాన్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేసింది. 30 బాల్స్ కూడా కాలేదు, దాదాపు 80 కొట్టాడు పూరన్. పరిపూర్ణంగా ప్రతి ఒక్కరిని వాయించాడు, ఎక్కడా తగ్గాలి. సరే తర్వాత 2 వికెట్లు పడ్డం, ఆ స్కోర్ ఇంకా ఎక్కువ వెళ్ళేది రాకుండా ఉండడం, లాస్ట్లో కొన్ని ఫైర్ వర్క్స్ రావడం, అంతా ఇంత అదేట్ చేసుకుని 215 దాటించారు లక్నో సూపర్ జాయింట్స్. అండ్ ఇక సరే బౌలింగ్ చూసుకుంటే కానీ ప్రతి ఒక్కరికి పడ్డాయి, ప్రతి ఒక్కళ్ళు రన్లు ఇచ్చారు. హార్దిక్ పాండ్యాని 2 ఓవర్స్ 27 రన్స్ దాకా ఇచ్చాడు. బారింగ్ నువన్ తుషార్ అండ్ పీయూష్ షావులు ఎవరైతే 3 వికెట్లు తీశారో మిగతా వాళ్ళందరూ వెంట్ ఫర్ రన్స్. సరే వాదేరా కొంతవరకు బాగానే వేసాడని చెప్పుకున్నా కూడా పెద్దగా దానివల్ల ఇంపాక్ట్ అనేది మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అక్కడ బౌలింగ్ అయినప్పుడు. బట్ పూరన్ ఆడ సాలిడ్ ఇంపాక్ట్ ఆన్ ది గేమ్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు డెవాల్ బ్రేవిస్తో ఓపెన్ చేస్తే రోహిత్ శర్మ ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. డెవాల్ బ్రేవిస్ స్ట్రగుల్డ్, పడలా కుదరట్లేదు. ఇవాస్ 10 ఆఫ్ 13, 12 ఆఫ్ 15, వర్కౌటే కావట్లేదు. సరే ఆడుతున్నాడు కదా, ఒక 6 కొట్టాడు, తర్వాత మా కొడదాం అనుకుంటే కానీ కృణాల పని అద్భుతాన్ని క్యాచ్ పట్టుకుని పంపించేశాడు. బట్ రోహిత్ శర్మ చాలా అద్భుతంగా స్టార్ట్ చేశాడు. 6 బ్యాక్-టు-బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి నాక్ చూశాం. ఎస్, 2 వికెట్లు పడిన తర్వాత అతను స్లో అయ్యాడు, అతనికి కూడా కొంచెం సిక్స్లు కొట్టడం ఇబ్బంది అయింది. కానీ ద వే హీ స్టార్టెడ్, ద వే హీ కెప్ట్ గోయింగ్ వాజ్ మైండ్ బ్లోయింగ్. వర్షం పడింది, వర్షాంతరం ఏమైంది, ఆ తర్వాత మళ్ళీ ఆట మొదలైంది, మళ్ళీ రోహిత్ శర్మ మొదలుపెట్టాడు, ఒక షాట్ స్ట్రైట్గా కొట్టాడు. దట్ ఈస్ స్ట్రైట్ మార్క్ లాఫ్టెడ్ షాట్, అలాంటి షాట్ ఆడితే ఆ లాస్ట్ 6 మ్యాచెస్ రానుంటే బాగుంటుంది. ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక హైయెస్ట్ రన్ గెటర్ ముంబై ఇండియన్స్కి, 1 రన్ ఎక్కువ తిలక్ వర్మ కన్నా. తిలక్ వర్మ ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ కేమెంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్, ప్లేడ్ వెల్, ఆ తర్వాత మధ్యలో కొంచెం ఇబ్బంది అయింది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ అని తిలక్ వర్మ చేశాడు. ఇదే రోహిత్ శర్మ లాస్ట్ 6-7 సీజన్లు కనుక ఆ 34-40 కొట్టకుండా ఇంకొంచెం బెటర్ సీజన్ ఉండుంటే ఈ వుడ్ హ్ బీన్ కంఫర్టబుల్ ఎట్ 600 రన్స్ ప్లస్ సీజన్. 417-418 దగ్గర ఆగేవాడు కాదు. 418 వచ్చినా, టాప్ స్కోరర్గా వచ్చినా, టాప్ బౌండరీ స్కోరర్గా వచ్చినా కూడా ఇట్ వెంట్ ఇన్ వెయిన్. దానికి కారణం ఏంటి అంటే కనుక సంహౌ ఈ టీం అనేది ఒక టీమ్గా ఆడలా ముంబై ఇండియన్స్. రకరకాల కారణాలు. మొదటిది రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నుంచి తప్పియడం. హార్దిక్ పాండ్యాని తెచ్చుకొచ్చిన తర్వాత ది వే ముంబై ఇండియన్స్ ట్రీటెడ్ ది సబ్జెక్ట్, దీని గురించి ఎందుకులే ఇంపార్టెన్స్, తర్వాత సంగతి తర్వాత మ్యాచ్లు గెలిస్తే ఫ్యాన్స్ ఆపేస్తారు అనుకున్నారు, అది ప్రియంప్ట్ చేశారు ఆ సిచ్యువేషన్ని, అట్లా అనుకున్నారు, కుదరలేదు, సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోయారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా లేదు ఐ విల్ ప్రూవ్ దెమ్ రాంగ్ అని చెప్పేసి రాంగ్ డెసిషన్ తీసుకోవడం.
డిసిషన్లు కరెక్ట్ అవుతున్నప్పుడు బ్యాటింగ్లు ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఏమాత్రం మోటివేషన్, దెర్ వాజ్ నో గ్లూ ఇన్ ది స్క్వాడ్ అన్నట్టుగా కనిపించింది. ఇషాన్ కిషన్ ఎప్పుడు తర్వాత 2-3 వికెట్లు పడిన తర్వాత తీసుకొచ్చారు. స్టిల్ మీరు పవర్ ప్లేలో బాగానే ఆడారు, బట్ ఒక ఫేజ్లో ది లాస్ట్ 3 వికెట్స్. ఒక 4 ఓవర్ ఫేజ్లో 23 రన్లు 3 వికెట్లు కోల్పోయారు. అందులో అక్కడ మీకు డెవల్ బ్రీవీస్ అవుట్ అయిపోయాడు, సూర్యకుమార్ యాదవ్ డక్అట్, స్వీప్ షాట్ కొట్టపోయాడు, అక్కడ బిష్ణా క్యాచ్ పట్టుకున్నాడు, అవుట్ చేశారు అతన్ని. స్కోర్ ఏమాత్రం పెరగలేదు అతను, ఏమాత్రం సార్ డోంట్ డిడెంట్ ట్రబుల్ ద స్కోరర్స్. సో ఈ సీజన్లో అంటే ఆడితే బాగా ఆడాడు, లేదంటే అసలు ఏమి ఆడలేదు. ఒక 100 ఉంది 250 ఉన్నాయి, డక్కులు అదే విధంగా ఉన్నాయి, 3-4 డక్కులు ఉన్నాయి. సీజన్ స్టార్టింగ్ 4-5 మ్యాచ్లు తిరిగి ఆడలేదు తను. సో హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. సో అదొకటి కనిపిస్తూ వచ్చింది. తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు బిష్నాయ్ బౌలింగ్లో. ఆ తర్వాత మీకు రుమారా షపడ పెట్టుకుని అతను ఎందుకు ముందు పంపించలేదు అర్థం కాలేదు. హార్దిక్ పాండే అవుట్ అవుట్ ఏదో ఇట్లా ర్యాంప్ షాట్ ఆడబోయాడు, కొంచెం పవర్ ఇచ్చుంటే కనుక 6కి వెళ్ళేది, ర్యాంప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, అక్కడ అవుట్ అయిపోయాడు 2 మంచి షాట్లు కొట్టి. అతనికి ఒక డిజాస్టర్ సీజన్ ఇది హార్దిక్ పాండ్యాకి, నథింగ్ వర్క్ట్. బ్యాటింగ్లో అయితే ఏమాత్రం వర్కౌట్ కాదు, అతను బౌలింగ్తో వచ్చిన రన్స్ కన్నా బ్యాట్తో కొట్టిన రన్స్ తక్కువ ఉన్నాయి. ఏ ఆల్రౌండర్ అన్నా కూడా ఇంటర్ అయితే అనుకుంటాడు. పోనీ వికెట్లు ఏమైనా తీసాడంటే సిగ్నిఫికెంట్ వికెట్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ లేటర్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చింది, అప్పటికే ముంబై వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉంటే అన్ని ఇబ్బందులు ఉన్నాయి ముంబై ఇండియన్స్. నమన్ ధీర్ బాగా ఆడాడు, లాస్ట్ 50 కొట్టాడు, ఆడే ప్రయత్నం చేశాడు. రొమారేష్ ఎప్పటికి కూడా సింగిల్ ఇవ్వలేదు, ఆల్ దోస్ థింగ్స్ ఇంక అయిపోయింది అక్కడికి మ్యాచ్. కురణాల్ పాండే ఒక మంచి సేవ్ చేశాడు, సేవ్ చేసి ఆల్మోస్ట్ రన్అట్ చేశాడు. నమన్ ధీర్ అంటే నేను ఉండుంటే గెలిపించేసేవాడిని, 5 బాల్ 5 6 6 బాల్ 6 6 కొట్టేసేవాడిని అన్నట్టుగా ఆ కాన్ఫిడెన్స్ అనేది చూపించాడు, విచ్ ఇస్ గుడ్. అండ్ దట్ అంత ఎక్స్పీరియన్స్ లేదుగా ఆడడానికి ఇంత కాంపిటేటివ్ క్రికెట్లో, ఏజ్ పక్కన పెట్టాడు, ఎక్స్పీరియన్స్ ఏమాత్రం లేదు. సో అలాంటి విషయంలో నమన్ ధీర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం అనేది ఒక మంచి పరిణామంగానే చూడాలి. బాగా ఆడాడు అతను ఇండివిజువల్లీ, గుడ్ గ్లోరీ ఫర్ హిమ్. రోహిత్ శర్మను బాగానే ఆడాడు. రోహిత్ శర్మ స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్ తర్వాత ఈ స్కోర్ రావడం ఇండియన్ ప్రిపరేషన్స్ టువర్డ్స్ వరల్డ్ T20 కానీ కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్, ఆ లో స్కోర్తో వెళ్ళడం కానీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి వెళ్ళాడు అని చెప్పేసి ఒక ఫీలింగ్ అన్నా ఉంటుంది. అండ్ మోస్ట్లీ దిస్ ఇస్ లాస్ట్ ఇన్నింగ్స్ ఫర్ ముంబై ఇండియన్స్. కానీ నీకు ఎలా తెలుసు అని మాట్లాడకండి, సమీకరణాలు అక్కడ జరుగుతాయి, తేడాలు జరుగుతాయి, దే విల్ లుక్ టు మూవ్ ఆన్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తరఫు నుంచి కానీ, రోహిత్ శర్మ తరఫు నుంచి కానీ, వాళ్ళ ఇండివిజువల్ పిఆర్ టీమ్స్ ఏవైతే ఉంటాయి, దే గాట్ ఇట్ రాంగ్. అది 2 డిఫరెంట్ ఎంటిటీస్గా చూపించారు. అది ఎంత కవరప్ చేసే ప్రయత్నం చేసినా ఇరు జట్ల పిఆర్ టీం నుంచి కవర్ కాదు. ఒకళ్ళేమో విల్ షో దెమ్ బై విన్నింగ్ అన్నారు, కుదరలేదు. ఇంకోళ్ళే మాకు ఇంజస్టిస్ జరిగిందనో, దట్ ఆల్సో డిడ్ నాట్ సాల్వ్ ది పర్పస్. సో ఎక్కడి నుంచి కూడా ఇద్దరు 2 సపరేట్ ఎంటిటీస్గానే, 2 లాగర్ హెడ్స్లో ఉన్న ఒక ఎంటిటీస్గానే చూపించారు. అందుకే టీంకి ఇలాంటి ప్రాబ్లం అనేది వచ్చింది. డెఫినెట్లీ ఈ ఫెయిల్యూర్ మనం పూర్తిస్థాయిలో టీం మీద ఇవ్వాలి, కోచ్ మీద ఇవ్వాలి, డెసిషన్ మేకింగ్ మీద ఇవ్వాలి, క్యాప్టెన్ మీద ఇవ్వాలి, అండ్ టు అన్ ఎక్స్టెంట్ అందరు సీనియర్ ప్లేయర్ ఎక్సెప్ట్ బుమ్రా, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు ద లాస్. రోహిత్ కూడా ఫస్ట్ 6 మ్యాచ్లు ఆడి తర్వాత 6 మ్యాచ్లు ఏం ఆడు. వెన్ ద టీమ్ నీడెడ్ హిమ్ టు పర్ఫార్మ్ ఇట్ డిడ్ నాట్. బట్ స్టిల్ ఆ స్టార్టింగ్ 6 మ్యాచ్లు ఆడినందులో ఒక సెంచరీ కూడా కొట్టాడు, బట్ దట్ అగైన్ అది కూడా వర్కౌట్ కాలేదు వాళ్ళకి. సో ఏం చేసినా ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చినా దట్ డిడ్ నాట్ వర్కౌట్. లక్నో సూపర్ జాయింట్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళకి కేకేఆర్తో మ్యాచ్ అండ్ అలాగే ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ వాళ్ళు ముంచేసాయి. కేకేఆర్తో మ్యాచ్లో వాళ్ళు తీవ్రమైన స్థాయిలో నష్టపడ్డారు ఆ రన్ రేట్ వల్ల. ఎస్ఆర్ఎస్తో మ్యాచ్లో అయితే పూర్తిగా భూస్థాపితం అయిపోయారు, ఇంక ఎదగలేము అన్నట్టుగా తయారైపోయారు. డీసీ ఎల్ఎస్యూ మ్యాచ్ వాళ్ళు గెలుచుండి, వాళ్ళు గెలుచుంటే దేవుడ బీన్ అట్ 16 పాయింట్స్. 16 పాయింట్స్ వాళ్ళు ఉండుంటే ఆర్సీబీ వెళ్ళిపోయేది పక్కకి. సో ఆర్సీబీ డీసీకి పూర్తి లెవెల్లో థ్యాంక్స్ చెప్తాం, థ్యాంక్స్ రా బాబు వాళ్ళని ఓడించారు మీరు అని చెప్పి. ఎందుకంటే లక్నో సూపర్ జాయింట్స్ వన్ దట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్కి అగేన్స్ట్గా, వాళ్ళు 16 పాయింట్లతో ఉండాలి, ఆర్సీబీకి నో ఛాన్స్ 16 రావడానికి. సో అది ఇక్కడ మళ్ళీ కలిసి వచ్చిన అంశం. అదే ఇందాక సాయంత్రం వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఆర్సీబీ కొన్ని కలిసి వచ్చే అంశాలు వచ్చాయి, కొన్ని రిజల్ట్స్ వాళ్ళకి కలిసి వచ్చాయి. వాళ్ళు బెంగళూరు నుంచి అస్సాం వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో హైదరాబాద్లో బస్సు ఆగింది, అక్కడ ఒక మ్యాచ్ విక్టరీ వచ్చేసరికి రజత్ పట్టితారు అందరం లేళ్ళు మనం మళ్ళీ బెంగళూరు పోదాం ఆడదామని. గుజరాత్ వెళ్ళారు, పంజాబ్ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, అతను గెలుచుకుంటూ వచ్చి బెంగళూరులోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు ఎందుకంటే మిగతా టీంలన్నీ వాళ్ళు ఈ రిజర్వేషన్ అగేన్స్ క్యాన్సిలేషన్ ఉంటుంది ఆర్ఏసి, మిగతా టీంలన్నీ వచ్చి కూర్చున్నారు. సో అందుకే రేపటి మ్యాచ్ అనేది రాదర్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇవాళ సాయంత్రం జరగబోయే మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా తయారవుతోంది. బట్ ఓవరాల్గా మనం పిక్చర్ చూసుకుంటే కనుక లక్నో ద లాస్ట్ ఇట్ ఇన్ దోస్ 2 మ్యాచెస్. మిగతా 7 మ్యాచ్లు ఓడిపోయారు అది చెప్పడం కాదు, కానీ ది లాస్ట్ ఇట్ ఇన్ దోస్ 2 మ్యాచెస్. లేదు స్టిల్ అది కూడా కాదు అనుకుంటే డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అని ది లాస్ట్ డబుల్ బ్యామ్ ఇవాళతో. సో అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లక్నో సూపర్ జాయింట్స్. కానీ ఐ థింక్ కేఎల్ రాహుల్ది కూడా ఇది లాస్ట్ సీజన్ అవ్వచ్చు, ఎందుకంటే
అతను ఎలా ఆడినా కొంచెం స్ట్రైక్ రేట్ అటు ఇటు ఉన్నా కూడా దెర్ ఆర్ అదర్ టేకర్స్ ఫర్ హిమ్. సో అదర్ టేకర్స్ ఉన్నారంటే కనుక ఈ విల్ డెఫినెట్లీ బి థింకింగ్ ఏం చేయాలి అన్లెస్ వేరే లెవెల్లో అక్కడ అన్నీ సెట్ అయిపోయి ఉంటే తప్ప. సో లెట్ అస్ సీ హౌ థింగ్స్ గో. అండ్ ఇద్దరి ఈ సీజన్ ఇద్దరికి కూడా ఇరు జట్లకు కూడా ఫినిష్ అయిపోయింది బోత్. ఇన్ఫ్యాక్ట్ ముంబై ఇండియన్స్ లుక్ ద స్ట్రాంగర్ టీమ్. వాళ్ళు అసలు ఏ విధంగా ఫెయిల్ అయిపోయారో చూసాం. లక్నో సూపర్ జాయింట్స్ లుక్ ద మచ్ బెటర్ టీమ్ దెన్ వాట్ దే పర్ఫార్మ్. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో ఇట్ ఆల్ లీవ్స్ అప్ టు దిస్ మ్యాచ్. సిఎస్కే ఎల్ఎస్ ఆర్సీబీ మ్యాచ్ ఒక్కటే ఇక్కడ మిగిలింది. మరి ఆ మ్యాచ్లో ఆ ఫోర్త్ ప్లే ఆఫ్స్ మెంబర్ అనేది చేరతారు. ఆ తర్వాత ఆర్డర్ అనేది సండే చూసుకుందాం. చూద్దాం.